కన్స్ట్రక్షన్గా ఒక పార్టీ పెడితే నేను ప్రజల కోసం పార్టీ పెట్టాను, ఇది చేయబోతున్నాను, ఇది చేస్తాను అని చెప్పాలి. కానీ ఎంతసేపు జగన్ గారి మీద విషం చిమ్ముకుంటూ ఎక్కడికైతే వెళ్ళమని చంద్రబాబు నాయుడు రూట్ మ్యాప్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఆయన ఇచ్చే స్క్రిప్ట్ని కక్కుతుంటే ప్యాకేజీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నువ్వు ఎలా అక్కసుతో మాట్లాడుతున్నావు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఈ దేశంలో ఎవరు పార్టీ పెట్టినా కూడా మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ప్రజలకు చెప్పాలి, ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల ఆశీస్సులతో గెలవాలి. అంతేగాని పక్కోడిని సీఎం చేయటానికో పక్క పార్టీ వాళ్ళ జెండాలు మోయటానికో పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది పవన్ కళ్యాణే. అందుకే ఆయన్ని పవన్ కళ్యాణ్ అన్నాలా పనికిమాలిన కళ్యాణ్ అన్నాలా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. నిన్నేదో మాట్లాడారు, అసలు చిరంజీవి గారు ఇన్ని రోజులు చాలా పెద్ద మనిషిగా చాలా గౌరవంగా బ్యాలెన్స్డ్గా ఉన్నారు, సడన్గా ఏమైందో ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తూ ఆయన మీద విషం చిమ్మటం స్టార్ట్ చేశారు. ఇంతవరకు వీళ్ళెవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ కనీసం ఏపీలో ఇల్లు కట్టుకొని పార్టీ పెట్టుకొని మీకోసం మేమున్నాం, మేము గెలిచినా ఓడినా మీతోనే ఉంటాం, మీ కష్ట సుఖాల్లో మీకు వెన్నంటి ఉంటాం అని ఎప్పుడైనా ధైర్యం చెప్పాలన్న ఆలోచన అయినా మీకు వచ్చిందా నేను అడుగుతున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. తాను ఆంధ్రప్రదేశ్లో ఇడుపులపాయలో ఇల్లు కట్టుకొని అక్కడ ఓటర్గా ఉంటూ ఏ విధంగా ఆయన అక్కడ ఎమ్మెల్యే అయ్యాడో మనకు